హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇంటి వెనకాల కూర్చొని వీడియో మాట్లాడుతూ ఉన్నా అనమాట. సో ఏం లేదండి, ఈ వీడియోలో మీరు లవీ బర్త్డే సెలబ్రేషన్స్ని చూస్తారు. మళ్ళీ లవీ బంగారం బర్త్డే సెలబ్రేట్ చేస్తాం కదా, సో అది చూస్తారనమాట. ఈరోజు లవీ బర్త్డే, ఇంకా సెలబ్రేషన్స్ ఏం స్టార్ట్ అవ్వలే, టైం 11:30 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికీ, ఎందుకంటే అందరితో అని బ్లెస్ చేస్తారు. సో నేను నైట్ పెట్టుకున్న మెహందీ చూసారా, చాలా బాగా వచ్చింది. నేను తొందరగా తీసేసాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు లవీ బర్త్డేనే కాదు, మా అన్నయ్య బర్త్డే కూడా. నా ఫేవరెట్ అన్నయ్య, మా నడిపన్నయ్య బర్త్డే అండి, మా కిరణన్నయ్య బర్త్డే. యాక్చువల్లీ నేను ఇల్లంతా కూడా వెళ్తా అనుకున్నాను, కాకపోతే శేఖర్కి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో వెళ్ళి అన్నయ్యతో కేక్ కట్ చేయించి వద్దామని ఉండే. శేఖర్కి ఏంటంటే తేజు పక్కన పడుకొని వాడి జలుపు శేఖర్ కట్టేది, సో ఆయన కొంచెం చేత కావట్లేదు ఈరోజు లీవ్ కాబట్టి ఎన్ చెక్క పడుకున్నాడు అనమాట. అత్తే వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ, నేను చేయాల్సిన పనులను చేసి ఎన్ చెక్క పాత సాంగ్స్ వినుకుంటూ కూర్చున్నానండి. సో పాత సాంగ్స్ అంటే గుర్తొచ్చే ఒకే ఒక పాట, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఈ పాట నాకు చాలా ఇష్టం. మా గ్రూప్ రేషన్ అప్పుడు ఈ పాట పైన మేము కపుల్ డాన్స్ చేస్తాం, శేఖర్ నేను కపుల్ డాన్స్ చేస్తాం, చాలా బాగా అనిపించింది. కానీ మళ్ళీ ఈ కథ వింటుంటే మన మైండ్లో బోల్డ్ అనే క్వశ్చన్స్ పుట్టుకొస్తాయండి. ఒక కుక్క, ఒక పాప, ఒక డాక్టర్, ఆ పాపకి నాన్న, వీటన్నిటి మధ్య కథ ఏమై ఉంటుందా అబ్బా, ఎంత తల బద్దలు కొట్టుకున్నా స్టోరీ అయితే ఏం అర్థం కావట్లేదు అనమాట. అత్తేని, మా ఇంట్లో వాళ్ళని, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ అడిగాను. అందరు ఇచ్చిన ఒకే ఒక సలహా, 18th స్టార్ మాలో నైట్ 9:30 ప్రసారం అవుతున్న సీరియల్ చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పారనమాట. ఈ స్టోరీ పైన నాకైతే ఒక అంచనా అయితే ఉంది. కాకపోతే మనం వేసిన అంచనకి ముందడుగు వేస్తూ సీరియల్ కథల్ని కొత్తగా చూపించడంలో స్టార్ మా ఎప్పుడు ముందు ఉంటుంది. నాలాగే మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇదొక, ఈ కథ అనేది ఒక ప్రేమ కథ అని నాకు తెలుసు. ప్రేమ కథ అయినా ఫ్యామిలీ అందరం కూర్చొని ఫ్యామిలీ అందరికీ నచ్చేలా చూపించడంలో స్టార్ మా ఎప్పుడు ముందు ఉంటుంది. 18th ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ ఇక్కడ ఈగర్లీ, ఎందుకంటే నాకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది లోపల. సో అసలు ఆ పాపకి ఆ డాక్టర్ ఏమవుతుందో, ఆ డాక్టర్ని ఆ పాప ఆంటీ అని ఎందుకు పిలుస్తుందో, వా మో బోల్డ్ అనే క్వశ్చన్స్, తల బద్దలు కొట్టుకోవడం దేనికండి. 18th రాత్రి 9:30 స్టార్ మాలో సీరియల్ ఎట్లా మొదలవుతుంది, సీరియల్ చూస్తే మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో నేను చూస్తాను, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, మా రిలేషన్ అందరికీ చెప్పాను. సో మీరు మర్చిపోకుండా చూడండి. నేను చూస్తాను, మరి మీరు చూడడం మర్చిపోవద్దే. మన స్టార్ మాలో 18th నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 ఎన్నెన్నో జన్మల బంధం, ఈ పక్కింటి వాళ్ళు ఒక్కింటి వాళ్ళు అవుతారేమో ఫ్యూచర్లో, ఈ సీరియల్ చూడడం అస్సలు మర్చిపోవద్దు. హలో హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి బతుకమ్మ పండుగ తెల్లవారి వ్లాగ్ అనమాట. సో ఈరోజు రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పండుగ ఉంటే రమ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అటు వెళ్ళింది. నేను శేఖర్ అత్తమ్మ తేజు మాత్రం ఇంట్లో ఉన్నాం. సో నేను అత్తమ్మ అత్తమ్మనే వంకాయ మసాలా వేసుకుంటా, నాకు వంకాయలు తీసుకురమ్మంటే అత్తమ్మ వంకాయలు తీసుకొచ్చింది. అలాగే మా పెద్దనాన్న కూడా చెప్తే మా పెద్దనాన్న ఇంకా ఫ్రెష్ తీసుకొచ్చాను అనమాట. సో ఇంట్లో ఎవ్వరు లేరండి. తేజుకి బోర్ కొడుతుంది, నాకు కూడా బోర్ కొడుతుంది. సో నేను బోర్ కొట్టడంలో ఒక మెహందీ పెట్టేసుకున్నాను. తేజుకి నా ఫోన్ ఇచ్చేసి ఎంచగా మిగిలిన కొన్ని మొత్తం చేతికి రుదుకున్నాను. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నింపేశానండి. సో ఇప్పుడు కొంచెం వేయడం వల్ల కొంచెం గ్రిప్ వస్తుంది. సో ఏడ ఖాళీ ఉంటే ఆడ మెహందీని మొత్తం నింపేశాను. కానీ చాలా రోజులతో సాటిస్ఫై అయ్యాను, మెహందీ బాగా పెట్టుకున్నాను చెప్పేసి. బాగుందా, మీకు నచ్చిందా? కోన్లో కెమికల్ ఎక్కువ ఉంటాయి. సో పెట్టిన గంటకు తీసినా మళ్ళీ బాగా ఎర్రగైతే 2 రోజుల తర్వాత పోయి ముద్ద నల్ల కర్రగా అయితే మంచి అనిపించదు. సో బయట ఏంటంటే మనకి అమ్మవారు ఉంది కదా, పెట్టుంది కదా. సో అందరు అమ్మవారి దగ్గర ఎంచక్క డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం బయటికి వెళ్ళము, నిల్చోము, చూడము, ఏమనము, అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఉంటామన్నమాట. సో తర్వాత రమ్మే వాళ్ళు వచ్చేసరి నైట్ 11:30 వ్యవధి అత్తమ్మ శేఖర్ అక్షయ్ ఇక్కడ కింద పడుకుంటారు అనమాట. ఇక్కడ శేఖర్ పడుకోవాలి, శేఖర్ ఇంకా రాలేదు, శేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో అక్కడ రమ్య తిరుపతి అన్న లవి పడుకుంటారు.
ఇటు మంచం మీద వచ్చేసి నేను తేజ్ బంగారం పడుకుంటున్నాను. ఇప్పుడైతే రేపు బుజ్జిపప్ప వస్తే బుజ్జిపప్ప నేను మంచం పైన పడుకుంటాం. సో టైం మీకు చూపించడానికి నేను ట్రై చేశాను 11:30 అయిందండి. ఈ చిన్న బంగారం మాత్రం అస్సలు పడుకోలేదు. నాకు నిద్ర వచ్చిందిరా నేను పడుకున్నారా అని చెప్తే, నువ్వు వజ్జలే మమ్మీ, నువ్వు వజ్జలే మమ్మీ, దొంగ కొట్టి అంటున్నాడు తేజ్ గాడు. వాడిని పడుకోరా నాని, పడుకోరా నాని అంటే అస్సలు పడుకోవట్లేదు. వాడికి డాడీ కంపల్సరీ ఉండాలి పడుకునే ముందట. సో రేపైతే తేజు, రేపైతే లవ్ బర్త్డే అండి. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అని వేడి కూడా అడిగినా కూడా. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? గిఫ్ట్ ఏం కావాలి? మాకు పొక్లిన్లు, లారీలు. తేజ్ గారికి ఏం కావాలి? వాడికి అంతే, వాడికి జేసీపీలు. మగ పిల్లలు ఉంటే అది వాడికి కార్లు, ఈయనకి పొక్లిన్లు, లారీలు. ఈ బట్టి బొమ్మలు కొంటే ఈయన కుడుతుంది. కొత్త సప్లైగా సప్లైగా రియల్లీ కొందాం రమ్మి. మళ్ళీ అవి బంగారం అల్లుడు కొండ బర్త్డే కదా. అవునా? నీకు బోర్ బండి, మళ్ళా బోర్ బండి కూడా. బ్రష్ ఎందుకు? రిమోట్ కంట్రోల్ ఇలా ఎందుకు ఉంటా? నేను చూసా గిఫ్ట్ కావాలంటే పెట్టుకుందాం ఫ్యాక్టరీ. ఇట్లా ఫ్లవర్ ఇస్తారు. హే కిరణ్, హ్యాపీ బర్త్డే అంట. మీట్ ముందు బర్త్ హ్యాపీ. ఏ లవికి గిఫ్ట్ ఇవ్వాలి? మన్నాడ కేక్ కట్ చేసి తీసుకురావాలి. రెండా నిజమైన గుణాలంటే బాగా కావాలి వచ్చేసరికి. నాని ఇయ్యాల ఒక రోజు కిరాయికి ఎంత అవుతుందో అడుగు, నిజమైన తీసుకురా. ఇలా చేసి అట్లా అంటే ఒక రోజు కాదు, అది రియల్ అంత గిఫ్ట్ కావాలంట. గంటకు 3,000 అవి. సో చూసారుగా మా లవి బంగారం ఎంత ముద్దు చెప్తున్నాడో. ఆయనకి లారీ కావాలంట. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకి గిఫ్ట్ తీసుకెళ్దాం మేము వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళే 2 రోజుల ముందు ఫుల్గా రెయిన్, అసలు బయటికి వెళ్ళడానికి శేఖర్ కుదరలే. ఇల్లంత గుంటలు తీసుకుందాం అనుకుంటే ఇల్లంత గుంటలో బ్రాండెడ్ వే ఏం లేవండి. సో ఫైనల్గా లవికి గిఫ్ట్గా డబ్బులు ఇద్దాము, వెళ్ళాక తిరుపతారని ఆయనకు నచ్చింది కొనిపి కొని కొని అన్నాయని చెప్తామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో తర్వాత ఏంటంటే, ఇది దసరా రోజు మార్నింగ్ వ్లాగ్, మీరు చూడలేదు. సో లవ్ బర్త్డే ఫస్ట్ అయింది, దసరా ఈవినింగ్ అయిందనమాట. సో మార్నింగ్ క్లీనింగ్ అనేది నడుస్తూ ఉంది. ఈరోజు ఇల్లేం కడగట్లేదు, ఎందుకంటే మేము ఏమంటారు, మన బతుకా పండుగ రోజు ఇల్లు కడిగినాక మళ్ళీ నాన్ వెజ్ ఏం వండలేదు. సో ఇల్లు ఏం కడగట్లేదు, కానీ బయట అంతా కడుగుతూ ఉన్నారు. శేఖర్ అత్తమ్మకి చాలా హెల్ప్ చేస్తాడండి. సో ఎట్లా వాటర్ వస్తుందని చెప్పేసి అత్తమ్మ బట్టలన్నీ నానబెట్టేసిందండి. అందరి నేను మంచిగా చెప్పిన అత్తమ్మ రమ్య, ఇప్పుడు శేఖర్ తేజ్ అయినా కానీ రమ్య పిల్లలు అయినా కానీ వెళ్తే మాకు వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇంకా రేపు అయితే మేము వెళ్ళిపోతాం కదా, ఇంకో 2 డేస్ అయితే మేము వెళ్ళిపోతాం కాబట్టి వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాంలే అత్తమ్మ పక్కకు పెడితే అయిపోతుంది. మొత్తం నానబెట్టేసిందండి. సో ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. నేను వచ్చేసి ఏంటంటే ఇల్లు ఇల్లు ఉడుస్తూ ఉన్నాను. నేను ఇల్లు ఉడడం చాలా రేర్ అండి, కాకపోతే పేరు చెప్పారు కదా. సో అత్తమ్మకి రమ్మకి వర్క్ ఉందని నేను ఇటు ఇల్లంతా కొంచెం ఎక్కడి అక్కడ పక్క బట్టలన్నీ సర్దేసి ఇల్లు ఉడుస్తూ ఉన్నాను. సో ఈలోపు లవి బంగారం డ్రెస్ అన్నమాట. ఇప్పుడు లవి టెంపుల్కి వెళ్తారండి. లవి, తిరుపతి అన్న, మాక్షయ్, తేజు కూడా వెళ్తామని చెప్పి లేచాము, కానీ వాడు ఫస్ట్ లేవలేదండి. తేజు ఎట్లా అంటే ఫస్ట్ లేవడు, చేయడు. తర్వాత వెళ్ళిపోయినాక నన్ను తీర్చుకుపోలేదు, నేను వెళ్ళలేదని ఏడుస్తూ ఉంటాడు. ఇవి కామన్ అన్నమాట. చూసారా, ఇక్కడ నిదానంగా ఏం సంబంధం లేనట్టు ఈ లవిబా కొత్త డ్రెస్ వేసుకుంటున్నాడు. ఓకే, బ్రష్ కూడా చేయలేదు వాడు. సో వాడు లేట్గా లేచాడు, నైట్ లేట్గా పడు. చూసారు కదా, నైట్ లేట్గా పడుకున్నాడు అందుకని చెప్పేసి లేట్గా లేచాడు. రమ్మి ఏంటంటే డాడీ పిలుస్తున్నాడు లవి తొందరగా కానీ అని చెప్పేసి అంటా ఉన్నారనమాట, అంటా ఉందన్నమాట. సో ఇక్కడ రమ్య పొద్దున్నే స్నానం చేసేసింది, రమ్య పోవట్లేదు. తిరుపతిన్న పిల్లలు గుడికి వెళ్తున్నారు, ఇంటి ముందరేమో కుంకుమ పూజ జరుగుతూ ఉండింది. సో తేజ్ వాడు చూసారా, బావ పోతున్నాడు, నువ్వు పోవారా అంటే వాడు నేను పోతా మమ్మీ అంటున్నాడు. సో ఇదేంటంటే నీలగిరి ఆకులతోటి మనం ఉడకబెట్టిన నీలగిరి ఆకులున్న వాటర్తోటి, నీలగిరి ఆకులు మసలించుకున్న వాటర్ తోటి
స్నానం చేస్తే చాలా వరకు ఒళ్ళు నొప్పులు కానివ్వండి, జలుబు లాంటివి తగ్గిపోతాయి. సో తేజుకి కొంచెం జలుబు ఉండే కదా, శిఖర్ కూడా జలుబు కొంచెం అంటుంది, అందుకని చెప్పేసి ఆకులతోటి నీళ్ళు పెట్టింది తర్వాత అందరం వాటితోటి చేసామన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ అవి ఆయన డ్రెస్ చెప్పేసి వచ్చేసరి వీళ్ళ బామా బావా బామర్దులు హ్యాపీ బర్త్డే బావా అని తేజ్ చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుందండి. మార్క్స్ అయిన కోపానికి వస్తుంది కానీ వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ కదా, మంచిగా ఆడుకుంటా ఉంటారు. సో ఇక్కడ అత్తమ్మ అందరి బట్టలు ఉతికిందిగా, అవి ఫస్ట్ అత్తమ్మ ఉతికింది, తర్వాత కొన్ని బట్టలేమో రమ్య ఉతికింది, అత్తమ్మ ఇటు సైడ్కి నీలారదీయడానికి పెడతా ఉందన్నమాట. సో నా డ్రెస్ నేను ఉతికేసుకుంటాను, నాకు అత్తయ్య వాళ్ళతో ఉతుక్కోవాలి నాకు ఎప్పుడూ ఉండదు. సో నా డ్రెస్ నేను ఉతికేసుకుంటాను, కానీ ఇంట్లో నా రెడ్ డ్రెస్ వచ్చింది, ఇది నిన్న పండగ కదా సో వీలు కాలేదు ఉతకలేదు, అందుకని చెప్పి పక్కన పెడితే పొద్దునే ఉతికేసింది అత్తమ్మ. నెక్స్ట్ ఏంటంటే పొద్దునే శిఖర్ వాళ్ళ ఫ్రెండ్ అనిల్ అనే జున్నుపాలు తెచ్చాడు. సో ఈ జున్నుపాలు చాలా క్రేవింగ్ ఉండే. ఒక విషయం చెప్తాను, ప్రెగ్నెన్సీ అంటే ఒక రోగం కాదండి, డాక్టర్ కూడా మీరు అన్ని తినచ్చు, పొపాయ పైనాపిల్ తప్పించి ఏ తినాలి లిమిటెడ్గా తినాలని చెప్తారు. సో జున్నుపాలు తింటే ఒళ్ళు నొప్పులు దగ్గులు వస్తే ఒక బాడీకి ఒకలా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఈమె అన్ని తినొచ్చు అంటది అని అంటాడంటే మా బేబీ పైన మాకు కేర్ ఎక్కువ ఉంటుందేమో తెలుస్తుంది. ఇప్పుడు మా అత్తే నాకు ఏదైనా చెప్తుంది కదా, వద్దు బిడ్డ తినొద్దు బిడ్డ జున్ను అని. నాకు మొన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు జున్నుపాలు తీసుకొచ్చిరండి. సో అవి జున్ను కాలే ఏలి పాలైనాయి. సో ఈ పాలు జున్ను పాలైనాయి. నేను 3 స్పూన్లు తినాలి, లప్పలప్ప ఓ మింగలేదు మా ఇంట్లో అందరికి అది. సో నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు తినాలనిపించే క్రేవింగ్ ఉన్నాయి, ఏమైనా కానీ 2-3 స్పూన్లు తినమని మా అత్త ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. నీకు నచ్చింది తిను బిడ్డ అంటుంది, కాకపోతే ఏదైనా లిమిటెడ్గా తినాలి, నీకు పడింది తినొద్దని చెప్తుంది అంతేనండి. సో ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకో, ఎందుకంటే ఈరోజు ఒక కమెంట్ వచ్చింది ఈమె ఏముంది ఈమె ఏదైనా ప్రెగ్నెన్సీలో నడుస్తుంది అంటది. నేను వేరే వాళ్ళకి రికమెండ్ చేయట్లేదు, మా బేబీ పైన మా ఇంట్లో వాళ్ళకి నాకంటే ఎక్కువ, మా అత్తయ్యకి నాకంటే పెద్ద పెద్ద మనిషి కదా నాకంటే ఎక్కువ కేర్ ఉంటుంది. ఏదైనా మా అత్తయ్య నాకు ముందే చెప్తుంది 8 మంత్స్లో వేరే వాళ్ళ ఇంటికి పోవద్దు బిడ్డ అంటే నేను ఎవరింటికి వెళ్ళే. సో కొన్ని మాకు తెలుసుంటాయి, వార్నింగ్ కాదు రిక్వెస్ట్ అండి, ఇది చాలామంది అంటూ ఉంటారు కదా. సో మాకు విషయాలు మాకు తెలుస్తాయి కదా. సో ప్రెగ్నెంట్ వాళ్ళు జున్ను తినడానికి నేను ఎవరిని ఎంకరేజ్ చేయను, నేను తిన్నాను 2-3 స్పూన్లు తిన్నాను. ఏ తిన లిమిటెడ్గా తింటే డాక్టర్స్ కూడా ఏమన్నారు కాబట్టి మీరు డాక్టర్స్ని అడగవచ్చు. సో నేనేమో నిన్న నైట్ వంకాయ మసాలా చేశాను కదా, దాంతో అన్నం తినేసాను. రమ్మి ఏంటంటే పిల్లలు నూడిల్స్ తింటా 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 అంటే వాళ్ళ కోసం నూడిల్స్ చేసింది. ఈలోపు మనం దసరా రోజు తలకాయ కూర వేసాం కదా, సో ఈలోపు కర్రీ రానే వచ్చేసింది. సో కిలోన్నర అండి ఇది తలకాయ కూర, మెయిన్గా రమ్య శేఖర్ నేను తింటామని తెప్పించింది. ఒక కిలోన్నర తలకాయ కూర, కిలో మటన్, 1/2 కిలో చికెన్ అనమాట ఈరోజు మెను. సో అందరం కూర్చొని తింటా ఉన్నాము. తలకాయ కూర అత్తమ్మ నాన్ వెజ్ ఏదైనా కానీ చాలా బాగా ఇస్తుందండి, అత్తయ్యకి బాగా కుదురుతాయి. సో నాకేంటంటే ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని తినలేకపోతున్నాను, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. సో మా తినడం అయిపోయాక ఈవినింగ్ 5:30-6 కట్లా రెడీ అయిపోయాము. సో నేను లవి బర్త్డే కేక్ కటింగ్ అయితే ఈ వైట్ డ్రెస్ వేసుకుంటాను ఫిక్స్ అయిపోయా అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్, ఒక లాంగ్ గౌన్ వైట్ది. ఈ మధ్య నా శారీస్ డ్రెస్సెస్ చాలామంది అక్కడెక్కడ తీసుకున్నారు, బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు. ఇద్దరికి వేసుకున్నప్పుడు ఎవరు అడగలే, కాకపోతే కొంచెం సన్నగా అయ్యేసరికి అన్నీ బాగా అనిపిస్తున్నాయేమో. సో రెడీ అయిపోయాను, ఒక సైడ్ జున్ను పెట్టాను కదా, సో ఆ జున్ను చూపిస్తాను మీకు. జున్ను ఎప్పుడైనా డబుల్ బాయిలర్లో చేయాలి, చాలా బాగా వస్తుంది. దీన్ని తీసేసి చల్లారక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, మంచిగా అవుతుంది. నేను 3 స్పూన్లు ఏమో తిన్నాను, మిగిలింది శేఖర్ రమ్య అత్తమ్మ వాళ్ళే తిన్నారు. సో మనకి ఉన్న క్రేవింగ్ని చంపుకోకూడదు, లోపల బేబీకి ఏం కానివి తినొచ్చు అట్లా అన్నమాట. సో రమ్య ఇక్కడ వీడియో తీసుకుంటా ఉండింది, రమ్య రెడీ అయిపోయింది చీర కట్టుకొని. యాక్చువల్ నేను చీర కట్టుకుంటా అనుకున్నాను కానీ దసరాకి సాయంత్రం చీర కట్టుకుంటాను, అప్పుడు అందరు ఉంటారు కదా అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను. సో ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళని తొందరని రమ్మన్నాను కానీ పెద్దమ్మ రొట్టెలు చేసుకుంటూ కొంచెం లేట్ అయిందనమాట. వాళ్ళు కూడా దసరా స్టార్ట్ అయిపోతే వచ్చారు, నా పరిస్థితి ఆరంభమైంది. సో తేజ్ గారి డ్రెస్ ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారు, డ్రెస్ పాయింట్ 2 కూడాను. వాడికి చాలా డ్రెస్సులు తీసుకున్నాను కానీ అన్నీ వేసుకోలేదు వాడు, ఒక్క 2 ఏమో వేసుకున్నాడు, బతుకమ్మ పండుగ రోజు ఒకటి ఈరోజు ఒకటి. సో బర్త్డే బాయ్ని రెడీ చేస్తూ ఉన్నారు. బర్త్డే బాయ్, లవ్, తేజు వీళ్ళిద్దరు డ్రెస్సులు కొంచెం సేమ్ ఉన్నాయి కానీ లవికి సిసింద్రి పాయింట్ వేసారు అన్నవాళ్ళు. ఇది రమ్య శారీ అనమాట, రమ్య కూడా రెడీ అయిపోయింది. అత్తమ్మ పక్క పక్క వాళ్ళని కొందరిని పిలిచింది అనమాట, సో వాళ్ళు కూడా వస్తారు. మా బబ్బి బంగారం రెడీ అయిపోయింది, నిన్న బంగారు కొండ బక్క అయిపోయింది కదండి బిడ్డ. సో రెడీ అయిపోయి ఇక కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోద్ది. చూసిరా, చూడగానే ఈవినింగ్ అయిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళతో నేను ఒక పిక్ దిగాను, అది నేను యాడ్ చేస్తాను మీకు ఇంట్రోలో యాడ్ చేస్తాను. సో మళ్ళీ అవి చూసారా, నేనే వెలిగిస్తాను అగరబత్తి అంటాడు. ఎక్కడ ఆయన అది
క్యాండిల్ ఉంటుంది కదా నేనే వెలిగిస్తా అంటారు. ఆయన ఎక్కడ కాలుతా అని చెప్పేసి మా భయం వద్దు బిడ్డ నువ్వు వెలిగేద్దని చెప్పేసి చెప్పినామన్నమాట. పిల్లల గురించి తెలుసుగా ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ లవి కేక్ కట్ చేసాడు. మా తేజ్ గారికి కేక్ కట్టింగ్ అంటే బాగా ఇష్టం. వాడు కేక్ కట్ చేద్దాం అన్నట్టు పట్టుకున్నాడు అండి. పిల్లలకి ఎంత చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదండి కేక్ కటింగ్ అంటే. నా బంగారు కొండకి ఈసారి హాల్ కేక్ కావాలంట. నా బర్త్డేకి వాడు డాడీ మమ్మీ బర్త్డేకి నేను కక్ చేసి కేక్ కట్ చేస్తా హాల్ కేక్ కావాలన్నాడు. సో బర్త్డేని మధ్యలో కేక్ కటింగ్ తోటి ఆపేసి ఇక్కడ దేవుడు వచ్చిందని చెప్పేసి దేవుడిని చూసాం. ఈ వ్లాగ్ మీకు దసరా అండ్ ఇది రెండు కలిపి కనిపిస్తాయండి. ఓ సీరియల్గా ఏం జరిగింది అనేది పెడుతున్నాను కాబట్టి మీకు ఇవి చూపించడం జరుగుతుంది అన్నమాట. సో మళ్ళీ బర్త్డే మీరు కూడా ఎంజాయ్ చేశారా? మా అల్లుడి బర్త్డే మొత్తంకైతే ఇలా జరిగింది. సో తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మా అత్తమ్ 500 ఇచ్చింది, మేము 500 ఇచ్చాం. మా పెద్దమ్మ వాళ్ళు అంటే రమ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వాళ్ళు 500 ఇచ్చారు. సో లవి దాంతో సైకిల్ కొనుక్కుంటాడు అంటే ఇంకో డబ్బులు వేసుకొని చెప్తా ఉన్నాడు. మా అత్తమ్మ చూసిరా, మా అత్తమ్మ ముగ్గురం వాళ్ళ మన వాళ్ళ మీద సరి సమానమైన ప్రేమ. పిల్లలకి ఎట్లా ఉంటుంది చూసిరా, కేక్ మా లవి కేక్ కట్ చేసుకొని ఆయన దాని తింటారు. ఏమన్నాడు మా తేజ్ మధ్యలో వచ్చి తేజ్ కేక్ తిన్నాడు, తేజ్ బొబ్బలు తిన్నాడు. తర్వాత ఇంతకుముందు వచ్చిన ఆమె మా తోడికోడలు అనమాట. సో మేమైతే యారాలని కూడా అంటాము. సో ఫైనలీ లవి వంగడానికి మేము కేక్ కట్ కేక్ పెట్టే టైం వచ్చింది. మా ఇల్లు పెద్దగా ఉంది, లైటింగ్ సరిపోదండి. సో ఇది యాక్చువల్లీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 కట్ల చేసే ప్రోగ్రామ్ అండి. కానీ పెద్దవాళ్ళు లేట్గా రావడం వల్ల కేక్ కటింగ్ లేట్గా జరిగింది. సో ఇంకా వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వచ్చేవి. ఇంకా పర్ఫెక్ట్ వీడియో మా రమ్య తన ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు అనమాట. సో లవి బంగారం హ్యాపీ బర్త్డే టు చెప్తే థ్యాంక్ యూ అత్త అని చెప్తున్నారు. మా లవికి వాళ్ళ మామయ్య అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలియదు. ఎప్పుడు మా అమ్మ నీ దగ్గర బజ్జుంటా, మా అమ్మ మీ దగ్గరకు వస్తా అత్త, నేను పక్క నుండి పాప కదులుతుంది కదా అత్త అని భలే మాట్లాడతారండి. చాలా మెచ్యూర్ మా అక్షయ్ లవి. ఇద్దరు చూస్తే అక్షయ్ పెద్దవాడే కానీ అక్షయ్ ఏజ్ వాళ్ళకి ఉన్న బుద్ధి మా లవికి ఉంటుంది. అక్షయ్ కూడా మెచ్యూరే కానీ అక్షయ్ కంటే ఎక్కువ లవి మెచ్యూర్ అండి. ఎందుకంటే ఆయన కేరింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. నన్నైతే స్పెషల్గా అడుచుకుంటారు, అత్త ఏం చేస్తున్నావు, అత్త అత్త ఇది, అత్త అత్త అది, అత్త అని. సో వీళ్ళు కొందరు మన లచ్చమ్మ కాకుండా అటు వెళ్తున్నామే, నాకు పిన్ని వరుస అవుతుంది రిలేటివ్స్ మా అత్తయ్య వాళ్ళకి. సో మా అక్షయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. కేక్ కటింగ్ అయిపోయాక అందరికీ పెట్టడానికి రమ్య అత్తమ్మ బబ్బలు కేక్, బబ్బలు అంటే ఏం లేదండి, కారం పూస కారం బూందీ అన్నమాట. ఆ తేజ్ వాడు సగం తింటూనే ఉన్నాడు సైడ్కి, వాడి బాధ వాడిది. వాడు కేక్ అసలు ఏమీ తినలేదు. నేను రమ్య ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నాను. తను వెనకాల ఉన్న వీడియో వచ్చేసి మా అత్తయ్య అనమాట. మా రమ్యకి పెద్దమ్మ అవుతుంది, మా అత్తమ్మకి తోడికోడలు, రిలేటివ్స్ అండి, దగ్గర వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ తేజ్ చూసారా, వాడి పనిలో వాడు బిజీ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య వ్లాగ్కి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు నచ్చితే నేను ఫుల్లీ హ్యాపీ. కాకపోతే ఎప్పుడు ఇంట్లో ఇంతమంది ఉండం కదా, ఎక్కువ మంది ఉన్న వ్లాగ్కి ఖచ్చితంగా వ్యూ ఎక్కువ వస్తుంది. కానీ ఫైనల్గా ఇంట్లో ఉండాల్సింది మేమే కదా, అత్తమ్మ నేను శేఖర్ తేజే కదా. సో ఇది మొత్తం కదా, ఇది మా లవి బంగారం బర్త్డే వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మాత్రం మంచి కేక్ తినేసి ఎంచక్క బబ్బలు బుక్ చేశాను. ఆ తర్వాత దసరా సెలబ్రేషన్ జరిగింది. దసరా ఎట్లా జరిగింది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.